టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ 76 పరుగులు అద్భుతంగా ఆడాడు. అటు అక్షర్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. శివం దుబే 27 పరుగులు రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మహారాజ్ నోర్జేలకు చెరో 2 వికెట్లు, రబడా జాన్సన్లకు తలో వికెట్ పడింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిజ్ క్లాసెన్ 52, డికాక్ 39 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు హార్దిక్ పాండ్యా 32, బుమ్రా 2, హర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్కు 1 వికెట్ తీశారు. చివరి ఓవర్లో అద్భుత క్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ 76 పరుగులు అద్భుతంగా ఆడాడు. అటు అక్షర్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. శివం దుబే 27 పరుగులు రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మహారాజ్ నోర్జేలకు చెరో 2 వికెట్లు, రబడా జాన్సన్లకు తలో వికెట్ పడింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్ 52, డికాక్ 39 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 2, హర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. చివరి ఓవర్లో అద్భుత క్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. చివరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ 76 పరుగులు అద్భుతంగా ఆడాడు. అటు అక్షర్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. శివం దుబే 27 పరుగులు రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మహారాజు నోర్జేలకు చెరో 2 వికెట్లు, రబాడా జాన్సన్లకు తలో వికెట్ పడింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిజ్ క్లాసెన్ 52, డికాక్ 39 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 2, హర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. చివరి ఓవర్లో అద్భుత క్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. सूर्य कुमार ने जो कैच लिया है, निश्चित रूप से उगते हुए सूरज को कोई डुबा नहीं सकता और भारत विश्व विजेता है, उसे कोई हरा नहीं सकता।